బీజేపీలో తాను చేరుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నేతలే కొంతమంది ఈ తరహా ప్రచారానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటంపైన అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న ఆదినారాయణ రెడ్డితో మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరాజయం తర్వాత అనేక మంది నేతలు అటు బీజేపీ వైసీపీలోకి వెళ్తారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరతారని చెప్పి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో మనతో మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఎందుకని మీ మీదనే టార్గెటెడ్గా ఈ ప్రచారం జరుగుతుంది? అసలు నేను తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గట్టిగా పనిచేయడం వలన తెలుగుదేశం పార్టీకి గట్టిగా నిలబడకూడదు అనే దురుద్దేశంతో నా మీద లేనిపోని అపోహతో సోషల్ మీడియా కావచ్చు, కొన్ని ఛానల్లో కూడా వార్తలు వస్తున్నట్టు చెప్తున్నారు. నేను ఒకటి రెండు ఛానళ్ళు స్వయంగా చూశాను కూడా. నేను బీజేపీలో చేరడానికి విశ్వ ప్రయత్నం చేసినట్లు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుగట్ట వేసినట్టు కూడా ఒక టీవీ ఛానల్లో వచ్చిందంట, సోషల్ మీడియా కూడా వచ్చినట్లు చెప్తున్నారు. నా కార్యకర్తలు కానీ నా అభిమానులు కానీ కొందరు నాకు నేను బీజేపీలో చేరమని చెప్పమన్నట్లు కూడా వాళ్ళే ప్రచారం. నాకు పాపం ఏ కార్యకర్త కానీ ఏ బంధువులు కానీ సేవకులాసులు కానీ నాకు అటువంటి ఆలోచన కూడా చెప్పలేదు. నేను స్వయంగా నేను గ్రామంలో వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనం ఓటమి కారణమేమి, మీరు ఇన్ని పనులు చేశారు కదా, అందరూ ఇద్దరు పోటాపడి రామసుబ్బారెడ్డి గారు నేను స్వయంగా తిరిగినాం కదా, ఎందుకు జరిగింది అన్నప్పుడు చాలామంది మా వాళ్ళు ఈవీఎంలో తేడా వచ్చినట్లు చెప్తానే కూడా జరగడానికి జరిగింది. ఇప్పుడు దానికి కూడా మనకు విశ్లేషణ దొరికేంత వరకు మనం ఏం చేసినా చెల్లం కదా అని మౌనంగా ఉంటున్నాం. ఈ పరిస్థితిలో కర్త కర్మ క్రియ అన్నట్లు వాళ్ళే ప్రచారము వాళ్ళే ఖండన. ఇది విచిత్రమైన వాదనగా ఉంది, ఇది సబబుగా లేదు, ఇది పూర్తిగా ఖండిస్తుంది. జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి కలిసిపోతే గెలుపు చాలా తేలిక అనుకున్నారు, కానీ అటువంటి నియోజకవర్గంలో కూడా గెలుపు రాలేదు అని అంటే ఏం జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పటివరకు జరిగిన పార్టీ సమావేశంలో ఏం చర్చించారు? అసలు పార్టీ సమావేశంలో చాలామంది మా వాళ్ళు చెప్పడం కానీ మా సొంత అభిప్రాయం కానీ ఈవీఎంలో డిఫరెన్స్. వాస్తవంగా మా జమ్మలమడుగు నియోజకవర్గంలో గూడెంచెరువు అనే ఒక నియోజకవర్గం 146వ బూతి నెంబరు 462 ఓట్లు పోలైతే అందులో భాగంగా డిస్ప్లే సరిగా చూపలే ఈవీఎం. ఓట్ల సంఖ్య 462 అని చెప్తుంది విశ్లేషణ. లేకపోతే మేము వీవీప్యాట్కు పోయినప్పుడు 84 ఓట్లు అసలు వైట్ పేపర్స్ కనిపించినాయి, 253 పేపర్లే కనపడలేదు, మిగతా ఈ రెండు పోనే మిగతా డిస్ప్లే కావడం జరిగింది. ఇది కలెక్టర్ గారు ఆ రోజు మాకు ఆర్వో ఆఫీసర్ పార్లమెంటు కాబట్టి అడిగితే ఆయన వీవీప్యాట్లేకి పోండి అని చెప్తున్నాడు తప్ప ఈ లోపాన్ని సరిగా చెప్పలేకపోయినాడు ఎవరే కూడా. అంటే దీన్ని బట్టి మాకు కూడా స్పష్టంగా అర్థమైంది. అదే కాకుండా కడప పార్లమెంటులోని కమలాపురం నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 3లో కూడా వైఎస్ఆర్ పార్టీకి 16 టీడీపీ పార్టీకి 9 ఓట్లు వస్తే కౌంట్ చేస్తే వీవీప్యాట్ ద్వారా 381 ఓట్లు వచ్చాయి టీడీపీకి, 9 ఓట్లు ఈవీఎం ద్వారా, 381 ఓట్లు వీవీప్యాట్. ఈ డిఫరెంట్ ఏంటంటే పెట్రోల్ తారుమారనే ఏదో ఒకటి చెప్పి కాలయాపం చేసి వీవీప్యాటే ఫైనల్ అని చెప్పడం జరిగింది. అంటే మా ఉదాహరణను బట్టి మేము దీన్ని బట్టి కూడా స్పష్టంగా చెప్పేది ఈవీఎం. దానికి తోడు మా ఇద్దరి కలయిక, కొందరికి ఇది ఇద్దరు కలయిక ఉండకూడదు, ఇలా కొట్లాట ఉండాలా, ఇట్లా ఉంటేనే మనకు రాజకీయం అనేది కూడా కొందరికి దురుద్దేశంగా చేసినట్టు కూడా చెప్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, అందులో 2 నాతో టచ్లో ఉన్నారు. అసలు ఈరోజు అలాంటి పరిస్థితి ఉండింటే ఈరోజు ఇంతమంది శాసనసభ్యులు గెలిచిన వాళ్ళు కానీ పోటీ చేసిన వాళ్ళు కానీ ముఖ్యమైన కార్యకర్తలు కానీ ఇక్కడికి రాకుండా ఉండిందరు ఆ విధమైన భావన ఉండింటే. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చెప్పడం, నేను 24 గంటల్లో ప్రభుత్వాన్ని పడగొట్టగలను అని చెప్పడం కూడా ఆ రోజు పరిస్థితి వాస్తవంగా అది జరగలేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు ట్రంప్ వేయడము ఆ విధంగా మాట్లాడడం సహజసిద్ధంగా వాళ్ళకు ఉన్నట్లుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది బీజేపీలో చేరటం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న వార్తల పట్ల ఆయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దు అని కూడా స్పష్టం చేశారు. స్టేజ్ తో రామారావు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.